భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవస్థని మంత్రి కేటీఆర్ అన్నారు. రైల్వే కార్మికులతో ఎప్పుడూ కలిసి ఉన్నామని, ఉద్యమ సమయంలోనూ స్నేహభావంతో మెలిగామని గుర్తు చేశారు. రైల్వే కార్మికులకు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాజీపేటలో రైల్వే వాగన్ కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. దేశ అభివృద్ధికి రైల్వే కూడా అభివృద్ధి చెందాలని ఆయన అన్నారు. సికింద్రాబాద్ లో నూతనంగా నిర్మించిన దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగుల సంఘ డివిజనల్ కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మూడు మెట్రో నగరాలు ఉన్న హైదరాబాద్ గాని బెంగళూరు గాని చెన్నై గాని మరి ఈ ప్రాంతాన్ని విస్మరిస్తూ ఈ ప్రాంతానికి రైల్వేస్ లో ఇంకా పెద్దపీట వేయకుండా ఇంకా ఇక్కడికి కూడా హై స్పీడ్ రైలు గాని బుల్లెట్ రైలు కావాలనే ఆలోచన లేకుండా వ్యవహారం చేస్తే దేశానికి కూడా మంచిది కాదు. కాబట్టి వారు ఏదైతే చెప్పారో డాక్టర్ రాఘవయ్య గారు, కార్మికులు తమ హక్కుల కోసం గొంతు విప్పాల్సి వస్తుంది, ఇంకా మొత్తం ముప్పు తొలగిపోలేదన్నారు రాఘవయ్య గారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈ దేశ ఉన్నతి, ఈ దేశం ముందుకు పోవాలి అంటే రైల్వేస్ కూడా మరింత విస్తృతమై రైల్వేస్ కూడా మరిన్ని మార్పులు చేర్పులతో కొత్త పుంతలు దక్కుతూ ప్రజలకు సేవలు అందించే దిశలో ముందుకు పోవాల్సి ఉంటుంది. దానికి తప్పకుండా అన్ని ప్రాంతాలకు కూడా పెద్దపీట వేయాల్సి ఉంటుంది. ఆ విషయంలో మీ హక్కులకు ఎక్కడైనా భంగం వాటిల్లితే తప్పకుండా తెలంగాణ రాష్ట్ర సమితి కూడా మీతో ఉంటుందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తెలంగాణ ప్రభుత్వ పక్షాన మీకు రైల్వేస్ లో ఏ రకమైన సహాయ సహకారాలు కావాలన్నా రైల్వే సంస్థతో, ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, చాలా సందర్భాల్లో చెప్పారు, ప్రభుత్వ రంగ సంస్థల్ని ఇంకా అండగా నిలిచి వాటిని పోషించి వాటిని పెద్దగా చేయాల్సింది, పోయి ఎక్కడన్నా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తే తప్పకుండా మేము అండగా ఉంటామనే మాట గౌరవ ముఖ్యమంత్రి